ब्रेकिंग न्यूज़ चूस्तुन्ना अनंतपुरम जिल्ला हिंदूपुरम वैसीपी एंपी गोरंट्ल माधव वैसीपी की शॉक इच्चारू आयन सोंत ग्रामंलो पंचायती एन्निक विषयंलो एकग्रीवं चेसेंदुकु टीडीपी के मद्दतुनिच्चारू आयन सोंत ग्रामं कर्नूलु जिल्ला रुद्रवरंलो जरुगुतुन्न पंचायती एन्निकल संदर्भंगा गोरंट्ल ई निर्णयं तीसुकुन्नारू ओवैपु पंचायती एन्निकलपै वैसीपी टीडीपी तीव्रमैन आरोपणलु चेसुकुंटुन्नप्पटिकी एंपी माधव इला चेयडंलो సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం అనంతపురం కరస్పాండెంట్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్ కుమార్, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలం రుద్రవరం పంచాయతీకి సంబంధించి సొంత ఊరు గోరంట్ల మాధవ్ సొంత ఊరు రుద్రవరం కర్నూలు సంబంధించి ఆ ఊర్లోనే తన వైకాపా సర్పంచ్ గెలిపించుకోలేకపోయారనే విమర్శలు వైకాపా పార్టీ నుంచి ఎక్కువ మంది ఇక్కడ అనంతపురం చాలా విమర్శిస్తున్నారు. వాళ్ళ అతను రాములమ్మ కూడా టీడీపీ నుంచి సర్పంచ్ అయింది, అలాంటి వ్యక్తికి ఎలా ఇచ్చారనేసి కూడా వైకాపా పార్టీ నుంచి ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో ఎంపీటీకి హిందూపురం ఎంపీ పాత్ర పోటీ చేసిన ఎప్పుడు అప్పుడు అడిగినప్పుడు కూడా చాలా మంది వైకాపాకు సంబంధించిన వాళ్ళు గోరంట్ల మాధవ్ వాళ్ళ తల్లి రాములమ్మ రుద్రవరం నుంచి టీడీపీ సర్పంచ్ గా ఉన్నారు. టీడీపీ వాళ్ళకు వైకాపాలో ఎలా టికెట్ ఇస్తారు అప్పుడు అభ్యర్థన చెప్పారు. అయితే జిల్లా ఘోర హిందూపురం సంబంధించి నియోజక మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో కురుబలు ఎక్కువ ఉన్నారు కాబట్టి కురుబలకే ఖచ్చితంగా ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలోనే లో 5 మంది పోటీ చేయడం, 5 మంది పోటీ చేస్తే 4 చేయించారు. ఉన్న ఒక అక్కడ ఏకగ్రీవం సర్పంచ్ గా అయినటువంటి మధు వైకాపా తరఫునే ఉంటారని ఫస్ట్ లో హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ఏకగ్రీవం అయిన తర్వాత నేను టీడీపీ వారిని నేను వైకాపాలో ఉండను, ఈ గ్రామం మొత్తం టీడీపీ తరఫునే ఉందనేసి మొత్తం చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి గోరంట్ల మాధవ్ వర్గీయులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేదేమంటే వైకాపా తరఫునే వాళ్ళు గెలిచారని అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తం చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఊరు మొత్తం గ్రామే మొత్తం టీడీపీ తరఫున ఉంది కాబట్టి ఈయన కూడా ఏం చేయలేకపోయినా మరికొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూస్తే మొత్తం ఆ గ్రామం అంతా టీడీపీ వైపు ఉండడం వల్ల ఈయన ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదనేది అయితే తెలుస్తుంది. అయితే మేము ఖచ్చితంగా మీరు గెలిచిన తర్వాత మేము వైకాపాలో ఉంటామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మేము టీడీపీ నేను ముందు నుంచి మేము టీడీపీ ఉన్నాం కాబట్టి టీడీపీలో ఉంటామని అక్కడ ఏకగ్రీవంగా అయినటువంటి సర్పంచ్ ఏకగ్రీవంగా అయినటువంటి మధు చెప్పడం జరుగుతుంది కుమార్. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగేందర్.